సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 1/11/2023 బుధవారం ఆశ్వీజ బహుళ చవితి రాత్రి 9:20 వరకు ఉన్నది. తదుపరి పంచమి నక్షత్రం మరొకసారి తెల్లవారు 4:36 వరకు. యోగం పరిగా పగలు 2:06 వరకు. కరణం భవ ఉదయం 9:26 వరకు. వర్జం పగలు 9:44 నుండి 11:22 వరకు. దుర్ముహూర్తం పగలు 11:22 నుండి 12:05 వరకు. అమృతకాలం రాత్రి 7:35 నుండి 9:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 11:46 నుండి 1:13 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా బుధవారం పంచమి తిథి కలిసినటువంటి రోజు కావున ఈరోజు రాత్రి నుండి పంచమి తిథి వస్తుంది కావున ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే రాత్రి పారాయణ చేసినా లేక శ్రవణం చేసినా విశేషమైనటువంటి శుభ ఫలితములు ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలను లభించగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి కుటుంబ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. తమ యొక్క ఆత్మవిశ్వాసంతో అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లక్ష్మీ ఆరాధన చేసి లక్ష్మీదేవికి సంపంగ పుష్పాలు సమర్పించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువను అలాగే వచ్చినదాన్ని వచ్చినట్లు ఖర్చు అవడం వల్ల మనసు ఎంత తక్కువగా ఉండును. కొన్ని శ్రమకరమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీదేవిని అర్చించి తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా నడుచును. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండును. ఈ రాశి వారు ఈరోజు అమ్మవారిని ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించి పరమానాన్ని నివేదించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కొంత లోపించగలవు. వచ్చిందని వచ్చినట్లు ఖర్చును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామాన్ని పఠించినా లేక శ్రవణం చేసినా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయటం జరగలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. పేరు ప్రఖ్యాతలు పెరగగలవు. విందు వినోదాల్లో పాల్గొనడం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీదేవిని అర్చించి లక్ష్మీదేవికి పరమానాన్ని నివేదించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం కలదు. వచ్చినదాన్ని వచ్చినట్లు ఖర్చుకుని మనశ్శాంతి తక్కువగా ఉండును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే ఎంతో శ్రద్ధ ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లక్ష్మీదేవి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తున్నప్పటికీ కూడా వాటిలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. విందు వినోదం మూలకంగా ఖర్చులు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. పాదాలకి కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామాలయ దర్శనం రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. రుణ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలదాయకంగా ఉండును. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటే జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మి కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంతానం ఇచ్చేకొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసిన లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మనసు అది తక్కువగా ఉండను. పట్టుదల పెరుగగలదు. సంతానం ఇచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నం అవును. ముఖ్యంగా ఛాతికి సంబంధించినటువంటి జలుబు రంపలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. గృహంలో వస్తు వాహన గృహోపకరణాలు ఎందు నిశ్చిత ప్రదర్శిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణుమూర్తిని ఆరాధించి సంపెంగ పుష్పాలు సమర్పించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. చూసారు కదండి, శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికి చూస్తూనే ఉండండి సిటీ విజన్.